హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా. మీకు నా వంటలు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను మీకు యమ్మీ యమ్మీ పులిహోర, అది కూడా గుళ్ళో ప్రసాదం తింటాం కదండి, అంత టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపెట్టబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మెంతులు, ఆవాలు దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టబోయే పోపు, మనం చింతపండు గుజ్జు చీజ్ పెట్టుకుంటాం కదండి పక్కన పులిహోర కోసం, ఆ గుజ్జుకు సంబంధించిన పోపు ఇది. ఆయిల్ వేసాం కదా, ఎండుమిర్చి వేయాలి. తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేయాలి. మనం ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం పులిహోర కోసం తీసి పెట్టుకున్న గుజ్జు ఇందులో ఉడికించడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు వేసాను పోపులో, పసుపు, ఇవి కాస్త వేగాక కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేయాలి. దీన్ని కాసేపు ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించండి. చూడండి, ఇందాక మనం ఆవాలు మెంతులు దంచి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసి బాగా ఉడికించాలి. ఉడికించాక రైస్లో ఇది తీసుకెళ్ళి వేసి కడపాలి. రైస్కి బాగా పట్టే వరకు ఒక 15 మినిట్స్ దీన్ని నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా ఈ చింతపండు వల్లే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఆ రైస్కి కలపబోయే పోపు ఎలా పెట్టుకోవాలో చూపెడుతున్నాను. ఆయిల్ పెట్టుకొని అందులో మిరియాలు, పల్లీలు వేసేసాను. పల్లీలు చాలా చాలా దోరగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఎందుకంటే పల్లీలు దోరగా వేగితేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ చాలా బాగా వస్తుంది. మిరియాలు చాలా ఇంపార్టెంట్ అండి. మిరియాలు, ఇంగువ పులిహోరకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. చూడండి, ఎండుమిర్చి, పోపు గింజలు కూడా వేసేసాను. పల్లీలు దోరగా వేగుతున్నప్పుడు ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోర టేస్ట్ డబుల్ అవుతుంది, నమ్మండి. కాసింత పసుపు, శనగపప్పు, మినప్పప్పు కొద్ది కొద్దిగా వేసాను, ఎందుకంటే ఇందాక చింతపండు గుజ్జులో వేసాం కదా. కరివేపాకు, కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే కరివేపాకు ఫ్లేవర్తో పులిహోర టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న రైస్, చింతపండు గుజ్జు కలిపిన రైస్కి పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక వెంటనే అందులో మనం పెట్టుకున్న పోపు కలిపేసేయాలి. చూడండి ఎంత యమ్మీగా ఉందో పులిహోర, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.